ఎంటర్టైన్మెంట్స్ కళ్ళు తిరగడానికి రకరకాల కారణాలు ఉంటాయి బయటి వాతావరణ పరిస్థితుల నుండి ఏవైనా మందులు వాడడం లేదా మరేదైనా శారీరక అనారోగ్యం వంటి కారణాల్లో ఏదైనా కావచ్చు తరచుగా కళ్ళు తిరగడం వలన క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది అయితే చాలా సార్లు పెద్దగా చికిత్స అవసరం లేకుండానే చక్కబడే సమస్య ఇది కానీ అప్పుడప్పుడు ఇలా కళ్ళు తిరగడం ఏదైనా అనారోగ్యానికి కూడా కారణం కావచ్చు కళ్ళు తిరిగే పద్ధతి కూడా రకరకాలుగా ఉంటుంది అకస్మాత్తుగా వెనక్కి తిరిగినప్పుడు కళ్ళు తిరిగినట్లు అనిపించడం వేగంగా నిలబడ్డం లేదా కూర్చోవడం వల్ల చాలా ఇంటెన్సిడ్ వర్కౌట్స్ వల్ల కూడా కళ్ళు తిరిగినట్లు అనిపించవచ్చు మరి కళ్ళు తిరగడానికి మనకి గల కారణాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వల్ల వచ్చేస్తుంది అసలు ఈ కళ్ళు తిరగడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం వర్టిగో చాలామంది కళ్ళు తిరగడం వట్టిగో ఒకటే అనుకుంటారు ఒకేలాగా అనిపించినా ఇవి రెండు రకాల తేడాలున్నాయి కొంతమందిలో కళ్ళు తిరుగుతున్నప్పుడు గందరగోళానికి లోనవుతారు వట్టిగోలో మన ప్రేమే లేకుండా కదిలిపోతున్న భావన కలిగిస్తుంది వర్టిగోలో చుట్టూ ఉన్న పరిసరాలన్నీ గుండ్రంగా తిరుగుతున్నట్లు అనిపిస్తాయి లోపలి చెవిలో సమస్యల వల్ల వస్తుంది లోపలి చెవిలో కాల్షియం కార్బోనేట్ పార్టికల్స్ చేరినప్పుడు ఈ రకమైన సమస్య వస్తుంది దీన్ని బినైన్ పారాసిమాల్ పొజిషన్లో వర్టిగో అంటారు చెవిలో చేరిన కాల్షియం కార్బొనేట్ పార్టికల్స్ మెదడు సమాచారం సేకరించడంలో ఆటంకం కలిగిస్తాయి అందువల్ల కళ్లు తిరుగుతాయి ఇంకా మైగ్రేన్ మైగ్రేన్ వల్ల కూడా కొందరిలో తలనొప్పితో పాటు కళ్ళు తిరగడం వికారం వాంతులు వంటివి కావడం వంటి సమస్యలు ఉంటాయి మరికొంతమందిలో మైగ్రేన్ రావడానికి ముందే ఒక సూచనగా కళ్లు తిరుగుతూ ఉంటాయి లోబీపీ ఒక్కోసారి బీపీ స్థాయిలు పడిపోవడం వల్ల కూడా కళ్లు తిరుగుతుంటాయి ఇలాంటి మార్పులు అకస్మాత్తుగా నిలబడడం లేదా కూర్చోవడం లేదా వెనక్కి పైకి తల తిప్పడం చేస్తే జరగవచ్చు కొంతమందిలో డీహైడ్రేషన్ గాయపడి రక్తం పోవడం ఎలర్జికల్ రియాక్షన్స్ వల్ల ప్రెగ్నెన్సీ వల్ల కూడా పీపీ పడిపోయినట్లు కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తాయి కార్డియోవాస్కులర్ డిసీజ్ రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్కి కి కారణం కావచ్చు దీనికి ముందు కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తాయి హార్ట్అటాక్కి ముందు కళ్ళు తిరుగుతున్నట్లు కూడా అనిపిస్తుంది ఇలాంటి సందర్భాల్లో గుండె లై తప్పడం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఛాతీలో అసౌకర్యం ఆగకుండా దగ్గు రావడం నీరసం కాళ్ళు చేతుల్లో నీరు చేరడం వికారం వాంతులు వంటివి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి రక్తహీనత ఐరన్ రూపం వల్ల రక్తహీనత సమస్య వస్తుంది అందువల్ల బ్రెయిన్కు సరిపడినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల కళ్ళు తిరుగుతాయి కళ్ళు తిరగడం మాత్రమే కాదు ఆయాసంగా ఉండడం ఛాతీలో నొప్పి నీరసం కూడా అనిపిస్తాయి హైపోక్లెస్మియా లో బ్లడ్ షుగర్ రక్తంలో గ్లూకోస్ స్థాయిలు సాధారణం కంటే తక్కువ మోతాదులో నమోదైపోయినప్పుడు కళ్ళు తిరుగుతాయి ఆల్కహాల్ తీసుకోవడం సమయానికి ఆహారం తీసుకోకపోవడం కొన్ని రకాల మందుల వల్ల కూడా హార్మోనల్ సమస్యల వల్ల కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒత్తిడి ఒత్తిడి దీర్ఘకాలికంగా కొనసాగుతున్నప్పుడు కూడా కళ్ళు తిరిగే సమస్య వస్తుంది ఇందుకు డిప్రెషన్ యాంగ్జైటీ గుండె సమస్యలు డయాబెటీస్ లేదా ఇతర రోగ కారణాలు కూడా కారణం కావచ్చు ఇలాంటప్పుడు చెమటలు పట్టడం శరీరంలో వణుకు తలనొప్పి ఛాతీ నొప్పి గుండెదడ నిద్ర సరిగా ఉండకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి మరి మనకి రెగ్యులర్ గా కళ్ళు తిరుగుతున్నప్పుడు వీటిలో ఏ లక్షణాల వల్ల మనకి కళ్ళు తిరుగుతున్నాయి అని తెలుసుకోవాలి అంటే కళ్ళు తిరగడం సాధారణ అనారోగ్యమే చాలా సార్లు దానంతటా అదే తగ్గిపోతుంది కూడా కానీ ఒక వస్తువు రెండుగా కనిపించడం వాంతులు జ్వరం తిమ్మిర్లు కదలడానికి ఇబ్బంది లేదా శరీరం